మేము ఐకే ఎందుకు వచ్చినామో తెలుసా మా బన్నీకి మా బావకి కొత్తగా పెళ్ళైంది అందుకని వాళ్ళకి అది వాషింగ్ మిషిను ఇంకా వాళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని కొందామని వీళ్ళు వచ్చేసి మా బావ మా బన్నక్క మా పెద్దాడీ మా మున్నక్క మా పెద్దమ్మ మా డాడీ మా మమ్మీ హలో అందరికీ మేమైతే ఐకే షాపింగ్ మాల్లో ఉన్నాము చూడండి వ్యూ ఎంత బాగుందో మా నాన్న అయితే ఇక్కడికి వచ్చేసింది వెళ్దాం పద పద అంటున్నాయి కదా వెళ్ళట్లే చూసారా ఫస్ట్ ఫస్ట్ రాగానే నాకైతే ఇవి చూడాలనిపించేసింది సో వస్తే మాత్రం కమ్మలు చైన్లు నగలు ఎంత బాగున్నాయో తెలుసా అండి అసలు మీకు బ్రాస్లెట్స్ చూడండి అసలు నాకు కొనాలనిపించేసింది అవి చూస్తే కమ్మలు చూడండి అసలు చిన్న చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో పెద్దవి కూడా ఉన్నాయన్నవి అడిగోండి చైన్లు చూడంగానే తీసేసుకోవాలనిపిస్తుందండి సో మేమైతే ఈ బాటిల్ అక్కడ బిల్ ఐ మీన్ స్టిక్కర్ వేయించుకున్నాం దాని తర్వాత ఈ లిఫ్ట్ ఎక్కి మా బర్ణక్కకి బావకు కావాల్సింది కొంతమంది వచ్చినాం మా బర్న్న బావకేమో వాషింగ్ మిషన్ కావాలంటే వాషింగ్ మిషన్లకు పోయినాం అన్నీ చూసినాం అన్నీ బాగానే ఉన్నాయి కానీ వీళ్ళకి ఒక్కటి నచ్చట్లేదు అందుకని ఇక నాకైతే బోర్ కొట్టేసింది వీళ్ళందరికంటే షాపింగ్ ఎట్లో ఇష్టం నాకైతే ఇష్టం లేదు ఇంత గంటలు గంటలు ఎవరైనా తీసుకుంటారా ఓపెన్ చేస్తుండ్రు చూస్తుండ్రు వెళ్తున్నారు అంతే అంతే నాకు అలా అనిపిస్తుంది కావచ్చు పెద్దోళ్ళు షాపింగ్ ఇంతే ఉంటుంది కదా నాకైతే చాలా లేట్ అయినట్టు అనిపిస్తుంది సో ఇక నేను వీళ్ళది వీళ్ళని నేను భరించలేకపోతున్నా నేను వెళ్ళి నా షాపింగ్ చేసుకుందాం అనుకుని అనుకున్నాను సరే అని ఇంకా వెళ్ళబోతున్నాను ఇప్పుడు ఇంకెళ్తాను సో ఇదైతే వాషింగ్ మిషన్ చూస్తున్నారు వెళ్తున్నారు ఈ ఒకరి కంపెనీ ఇది కావాలంటే ఇంకొకరు అదొద్దు ఇంకోటి అని ఏమో అసలు వీళ్ళది అవుతుందా ఈరోజు కాదా నాకైతే అర్థం అవ్వట్లేదు నాకు ఒక్కదానికైనా లేంటే వీళ్ళందరికీ తెలీదు వీళ్ళందరికైతే మంచిగా చూసుకుంటే షాపింగ్ చేస్తుండ్రు వీళ్ళు కూడా మరి మరి నేనైతే నా షాపింగ్కి వెళ్ళిపోదాం అనుకొనికెళ్ళిపోతున్నాను సో నేను నాకైతే చెప్పులు కావాలి సో అందుకని నేనైతే సైజ్ చూసుకుంటున్నాను ఈ పర్పుల్ కలర్ అయితే నా ఫేవరెట్ సో అవి పట్టట్లే అని మళ్ళీ వదిలిపెట్టిపోయినా సో ఇక వీళ్ళు కూడా కొద్దిసేపు వచ్చి కూర్చుందామని వచ్చారు నేనైతే నాకు వాచ్లు చూడంగానే తెగ నచ్చేసాయండి ఇందులో ఒకసారి టైప్ చేసి చూద్దామని చూసేసానండి సో మేమైతే టీ తిరిగేద్దామని కాఫీ తాగుతున్నట్టు అలా బొమ్మలతోనే ఆడుకున్నాం అనమాట రియల్ వాటితోనే ఇక్కడైతే నాకు ఇవి లైట్స్ కనిపించాయి అలాగే ఇదిగోండి సోఫా అయితే ఉంది ఒక ఎయికేలా మా అయితే ఏం చేయాలో తెలియక వేరే వాళ్ళని అడుగుతుండే ఏ కంపెనీ బాగుంటుంది అని నాకైతే ఇవన్నీ చూడంగానే తెగ నచ్చేసి ఆడుకోవాలనిపించేసింది అలా అనేసి నేను వెళ్ళి ఆడుకున్నాను ఇందుకు వీళ్ళందరూ కూడా వచ్చేసారు ఒకసారి చీరలు కూడా చూద్దామని సో నాకైతే చాలా నచ్చాయి ఈ చీరలు చూడండి బాల్ కలర్ కలర్గా ఉండి రాకెట్ కూడా ఉన్నాయి బొమ్మలు కూడా ఉన్నాయి మేమైతే ఇలా కాఫీ తాగుతున్నట్టు రొట్టిగానే ఆడుకున్నాం మా నాన్న నేను చూడండి ఎంత బాగుందో నాకైతే ఐకే చాలా నచ్చేసింది వీళ్ళు ఉండడమే బెటర్ అనుకున్నా పొద్దున అయిందా ఇదైతే రియల్ కాదు ఐకయలు ఒక రూమ్ ఇంత బాగా డెకరేట్ చేసింది సో ఆడుకుందామని అలా ఆడుకున్నాను అనమాట కిచెన్ కూడా ఉందండి ఐకే ఎంత తెలుసా అదిగోండి మెర్రర్ కూడా ఉంది అసలు చూడండి ఎంత బాగుందో కాఫీ అయితే తాగుతున్నాను అనమాట పొద్దున్నే లెగిసి స్నానం చేసేసి ఇంకా మా నాన్నకు కూడా ఇచ్చాను అనమాట ఆడుతూ అంటూ వద్ద అంతా ఉత్తుగానే అంటే అల్ ఏమి ఉండదండి బాక వాళ్ళైతే కొద్దిసేపు బ్రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆలోచిస్తున్నారు ఏ కంపెనీ కొనాలి వాషింగ్ మిషన్ అనేసి వీళ్ళైతే కొద్దిసేపు కూర్చున్నారు ఇంకా వాళ్ళకు కూడా టైడ్ అయి ఉంటారు కానీ నాకైతే ఈ బొమ్మలు చూడంగానే కొన్నాళ్ళు అనిపించింది తెలుసా నాన్నేమో అన్నీ చూసుకోవడానికి కొనులేవు ఆడుకో ఇక్కడనే ఉన్నంతసేపు అన్న ఇంకేం చేసేది లేక అలా చూసేసాను చూడండి క్రొకడైల్ బొమ్మ ఎలిఫాంట్ బొమ్మ చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి ఆ చిట్టాని చూసి నేను రియల్ చిట్టా అనుకొని ఎంత భయపడ్డాను తెలుసా అని తర్వాత ఒక రూమ్లోకి వస్తే ఎంత బాగుంది చూడండి మా బర్నక్కని అయితే ఒక ఫోటో దిగాలని దిగాము సో నాకైతే ఒక చెట్టు కనిపించేసింది నేనైతే అది ప్లాస్టిక్ చెట్టు అండి రియల్ది కాదు మళ్ళీ బనక్క వాళ్ళని కాల్ చేస్తున్నారు ఏ వాషింగ్ మిషన్ అని నేనైతే ఫిక్స్ అనుకుంటున్నా ఇకైతే అందరికీ టైడ్ అయ్యారు తిరిగి తిరిగి ఎవ్వరికి ఓపిక లేదు సో మేమైతే తిందామనేసి నాకైతే బిర్యానీ నచ్చేసింది అక్కడ చాలా స్పెషల్గా ఉన్నాయా ఏం తీసుకోవాలి అసలు నాకు ఏం దోచట్లేదు తెలుసా అని అన్నీ వెరే వెరైటీగా ఉన్నాయి కేక్స్ ఉన్నాయి అవేమో ఏమో కేక్స్ ఉన్నాయి బటర్స్కాచ్ ఉంది సో నాకైతే ఇది ఏమంటారు నేనైతే స్పోర్కులు కూడా తీసుకున్నాను అవైతే ఆ బ్రెడ్స్ కూడా తీసుకున్నాను నాకు నచ్చాయి అవి బటో ఇక మా పెద్ద అయితే అందరు తినేటట్టు లేదని ఇంకా మా పెద్దవాడు తింటా అనుకొని తినడం స్టార్ట్ చేసేసిండు బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది అని తినండి మీరు కూడా ఇప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకా మా పెద్దవాడి అయితే ఆగలేక తినేశాడు మేమైతే వాటిని కొంచెం ఓవెన్లో పెట్టేసి తర్వాత మెల్లగా తిన్నామండి నాకైతే ఒక చికెన్ది చికెన్ లాలీపాప్ నచ్చేసి నేను వెంటనే తీసుకున్నాను ఎవరిని అడగలేదని సో ఇక్కడైతే ఓవెన్లో పెట్టారు ఓవెన్లో పెడితే కొంచెం వేడిగా ఉంటుందని పెట్టేసి తీసుకొస్తున్నాం ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళకి ఏమో మాట్లాడుకుంటున్నారు చూడండి మా బన్నక్క అయితే బ్రెడ్స్ తెచ్చింది అవి బటర్ బటరు మా బన్నక్కైతే అందరికీ సర్వ్ చేస్తుంది అవి అయితే బటర్ బ్రెడ్ అనుకుంటామని నాకు అంత తెలీదు సో అందరికైతే ఒక్కొక్కటిచ్చేసింది మేమైతే తినడం మొదలు పెట్టాం ఇక నేనైతే ఆగలేకపోయాను సో ఇక తినడం మొదలు పెట్టేశాను ఇక వాళ్ళు తింటే తిని అని లేదని సో ఇక నేనైతే తినేసాను ఇలా ఫ్యామిలీ అందరూ కలిసి తింటే ఎంత బాగుంటుందని ఇక మేమందరం తిన్నాము సో మా మమ్మీ అయితే వీడియో తీసింది ఈసారి మా డాడీ అయితే నచ్చినా నచ్చలేదో తెలీదు కానీ అందరం అయితే తినేస్తున్నాము బటర్ అది బటర్ బ్రెడ్ అనుకుంటాను మరి నాకు తెలీదు వాటర్ అయితే ఎంత కూల్గా ఉన్నాయో తెలుసా అని అందరికీ తెగ నచ్చేసాయి వాటర్ కూడా మా బాబా పెద్దాడీ ఒక దగ్గర కూర్చున్నారు ఇక మా బన్నక్క మున్నక్క ఒక దగ్గర కూర్చున్నారు నాకైతే ఏమో తెలీదండి ఇంకా నా టేస్ట్ కూడా నాకు అర్థం కావట్లేదు అయితే మా మున్నక్కైతే ఒక్క కప్ కేక్ తెచ్చుకో వాళ్ళ షాపింగ్లో వాళ్ళు నా షాపింగ్లో నేను నా సూట్ కేస్ బాగుంది ఫ్లవర్స్ అయితే ప్లాస్టిక్యా రియల్గా అనుకున్నానండి అండి బాగా నచ్చేసాయి నాకు ఫోటో అందుకే దిగానండి చూడండి పింక్ కలర్ డార్క్ పింక్ లైట్ గ్రీన్ పర్పుల్ ఇవి ఏవేవో ఫ్లవర్స్ ఉన్నాయండి నాకు కూడా తెలియ ఫ్లవర్స్ పేర్లు సో నేనైతే అన్నింటిని ముట్టుకొని చూసాను ఇక్కడైతే టై క్లాక్స్ ఉన్నాయి ఇది బాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నాకైతే ఆడుకోవాలనిపించేసింది అనేసి ఆడుకున్నాను ఇంకా చూడండి ఇదైతే బాడీ బిల్డర్స్ చేసాను నేనైతే ఎత్తేసానండి అది టెన్ కేజీస్ కాదు ఎయిట్ కేజీస్ అండి అది ఎత్తేసానండి ఇవైతే పెద్ద అని నేను మొయ్యలేకపోతుందని చూడండి అసలు నేను మొయలేకపోతున్నానండి పెద్ద అయితే చిన్న అయితే ట్రై చేశాను సో ఇవి ట్రై అయిపోతున్నాను ఇంకా హెల్మెట్ అయితే నాకు బాగా నచ్చేసింది అండి బ్లూ కలర్ ఇంకా వచ్చేసి ఈ ఇక్కడ ఫోటో దిగినట్టి అనే పీటీసార్ లాగా ఉన్నాడు షటిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి ఇంకా కొత్తవి తీసుకుంటే ఇంకెందుకు నీకు దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసింది మా మమ్మీ కానీ నాకైతే అవి కూడా నచ్చాయండి చూడండి సో అన్నిటితో ఉడికే టైంపాస్గా ఆడుకుంటున్నా స్కేట్ బోర్డ్ అయితే ఉంది నేనైతే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కింద పడతాననేసి అనుకున్నాను కానీ తీసేసానండి అదిగోండి కింద పడిపోయా ఫస్ట్ దానిలోనే అందుకే ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా ట్రై చేస్తున్నానండి సపోర్ట్ తీసుకొని ఒక లెట్తో ట్రై చేస్తున్నాను కింద పడిపోతానేమో భయం వస్తుందండి కింద పడిపోతానేమో అని అరే నేను ఇంకా చేయలేకపోతున్నాను నాకొద్దు పట్టుకో అంటే ఇంకొద్దులే సైకిల్ అయితే నేను చూసేసాను నాకు సైకిల్స్ అయితే బాగా నచ్చింది ఇది సైకిల్ షాపింగ్ చేసాము తర్వాత ఇంకా మా బన్నక్క వాళ్ళది వాషింగ్ మెషిన్ అయిపోయింది కొనేసారు ఇంకా లిఫ్ట్ ఎక్కి నెక్స్ట్ ఏ షాప్కి పోదామా అని ఆలోచించుకుంటున్నాం మేమైతే లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడైతే వీళ్ళు బెడ్ తీసుకుందామని అని మళ్ళీ డిస్కషన్ చేసుకుంటున్నాం ఏ బెడ్ తీసుకుందాం బాబా అని ఇంకా మా బావ ఇంకా మా నాన్న అయితే ఈ కంపెనీ బాగుంటుంది కదా ఈ కంపెనీ బాగుంటుంది కదా అని అనుకుంటున్నారు పాపం మెక్స్ లేటర్ ఆగిపోయిందేమో అండి అందరు ఎక్కువ బెంట్లు ఎక్కుంటూ వస్తున్నారు మళ్ళీ పనిచేయడం ఇక్కడ మా పెద్ద జాయిన్ అయింది తర్వాత మా మున్నక్క కూడా జాయిన్ అయింది తర్వాత సో మా బావైతే వాళ్ళు అక్కడ ఉంటే మనమందరం ఇక్కడికి ఎందుకని అందరు కలిసి షాపింగ్కి వెళ్ళిండు నేను ఇక నా షాపింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మిక్సీ అయితే ఇచ్చిన నేను ఏం కొనమన్నా కొనరుగా అందుకే ఇట్లా చూస్తున్నా ఫ్రిడ్జ్ అయితే నాకు డిఫరెంట్గా అనిపించింది ఇది డీ డీఫ్రిడ్జా ఏంటో తెలియట్లేదు మూడు ఉన్నాయి ఇక్కడ డోర్స్ ప్రతిదానికి రెండే ఉంటాయి కదా పైంద పైంది కూడా డీఫ్రిడ్జే సెకండ్ కూడా రీఫ్రిడ్జే థర్డ్ ఇది మనం నార్మల్గా పెట్టుకుంటాం కదా అది బాటిల్స్ అవన్నీ పెట్టుకునేటి ఈ అన్నీ అలాగే ఉన్నాయండి ఒకసారి చూద్దామని కూలర్కి వచ్చేసాను కూలర్ అయితే చల్లగా వస్తుందా నేనేమో బట్టన్ ప్రెస్ చేస్తే ఏం రాట్లేదు ఇది ఏందా దాని లాగి చూస్తే అస్సలు వస్తలేదు ప్రతీదీ ట్రై చేసాను వస్తలేదు ఇక గట్టిగా లాగి చూస్తే అది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి అది కూడా బాగానే ఉంటుందండి చూడండి అక్కడ ఫ్రిడ్జ్ ఏసీకి అయితే వచ్చేసాను ఇంక ఏసీ ఏమో నాకు అంత వద్దు అనేసి వేరే దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాను స్టవ్స్ ఉన్నాయండి ఇక్కడ స్టవ్స్ వంట చేస్తున్నట్టు ఉన్నానండి అంటే వంట చేస్తున్నాను అనుకున్నాను ఇదైతే కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి ఇదేంటో నాకు తెలియదు అండి ఏదో అలా ఓపెన్ చేసేసి చూసాను అది ఏంటో అండి నాకు అర్థం గట్లే టీవీ దగ్గర అయితే వస్తే మంచి మంచి బొమ్మలు వస్తున్నాయండి కొద్దిసేపు టైంపాస్కి అలా నిల్చొని చూసేద్దామని చూసేస్తాను అదిగోండి చూడండి ఒక్కొక్క టీవీలో ఒక్కొక్క పిక్చర్ వస్తుంది ఇక్కడ అయితే ఇవి సౌండ్ బాక్సెస్ అనుకుంటా వీటిని ఏమంటారో నాకు తెలియడండి ఇక్కడ టీవీ ఉంది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది అని నాకు ఇది నచ్చేసి కొద్దిసేపు ఆడుకున్న ఆడుకున్నాను తర్వాత ఇంకా ఇవన్నీ సాంగ్ బాక్సెస్ అనుకుంటా ఇవన్నీ రేడియో కూడా ఉండండి ఇక్కడ చాలా పాతకారంది ఇప్పుడు ఏమన్నా వస్తుందా లైట్ దగ్గరికి వెళ్ళాను లైట్స్ ఏమో వస్తుంది ఒకటే వస్తుంది ఇంకా మిగతా అన్నీ తీసుకున్నాకే వస్తాయేమో చూడండి ఆ లైట్ అయితే ఎంత బాగా వచ్చిందో నాకైతే అది నచ్చిందండి తర్వాత పియానో దగ్గరికి వెళ్ళి సౌండ్ వస్తుందా అని కొడితే ఒక్క సౌండ్ రావట్లేదు ఇక బ్యాగ్స్ తీసుకుందామని బ్యాగ్స్కి వచ్చేసాను బ్యాగ్స్ కూడా ఇక ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయింది బన్నకాలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందో మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా ఇక మేము వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్